Preview. ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య రీల్లో వైరల్ అవుతుంది. వెంటనే అదే ఆడియోతో ఈ విధంగా రీల్ క్రియేట్ చేసుకోండి, మీ వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. ఫస్ట్గా ప్రీవ్యూలో విన్నట్టుగా వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా దీనికోసం నేను క్యాప్కట్ యాప్ యూస్ చేయబోతున్నా. సో మీకు తెలిసిందే, క్యాప్కట్ యాప్ యూస్ చేసుకోవాలంటే విపిఎన్ కనెక్ట్ చేసుకోవాలని. ఓకే, ఇక్కడ నేను ఒక విపిఎన్ని కనెక్ట్ చేసుకున్నాను. డైరెక్ట్గా ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకుని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, సో ఏదైతే మీ వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీడియోలో ఏదైనా సాంగ్ ఉంటే సాంగ్ని మ్యూట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ని యాడ్ చేసుకోండి. సో సాంగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఆడియో లింక్ అనేది ఇచ్చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు సాంగ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్లో కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే సాంగ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటా. సో సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వీడియోలో యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా మనకు ఇప్పుడు హాలో బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుంది హాలో బ్లర్ ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి సింపుల్గా. అండ్ అడ్జస్ట్మెంట్లో వచ్చేసరికి దీని ఇంటెన్సిటీ ఫుల్ 100% చేసుకోవాలి. దాని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని 3 సెకండ్స్ వరకు ఉంచేసేయాలి. సో మనకు ఆడియో అనేది 11 సెకండ్స్ వరకు ఉంది. సో వీడియో కొంచెం షార్ట్గా ఉంది కాబట్టి ఓకే. మీరు ఒక ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే స్లో ఫాస్ట్ వీడియో అనేది మనం చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇందులో స్ప్లిట్ వేసుకోవాలి ఇక్కడ సింపుల్గా. సో ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటాను స్టార్టింగ్లో. అండ్ దెన్ ఇక్కడ ఒక 1 సెకండ్ మూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకుంటాను. అండ్ ఇంకొక 1 సెకండ్ మూవ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఇక్కడ 1.5 సెకండ్ వరకు ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకొని అండ్ ఇంకొంచెం ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటాను. టోటల్గా ఇక్కడ ఒక 4 స్ప్లిట్ చేసుకుంటాను వీడియోలో. అండ్ ఇక్కడ ఈ వీడియో పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక స్ప్లిట్. సో మధ్యలో ఇక్కడ 3 టైమ్స్ మనకు స్లో మోషన్ అనేది రావాలి ఇక్కడ. సో ఇక్కడ జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసుకొని ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. దాన్ని ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసుకొని దీని స్పీడ్ని 0.2x చేసుకుంటాను. ఇక్కడ మేక్ ఇట్ స్మూత్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇది స్మూత్గా స్లో మోషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చిన్న పార్ట్ ఉంటుంది. సో ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని దాని స్పీడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసుకొని యాస్టిచ్గా దాని స్పీడ్ని 0.2x చేసుకొని ఇక్కడ మేక్ ఇట్ స్మూత్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీలో దీన్ని స్లో మోషన్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇది కూడా స్లో మోషన్ కన్వర్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొక పార్ట్ ఉంటుంది, ఇక్కడ స్మాల్ పార్ట్. ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాస్టిచ్గా స్పీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నార్మల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని 0.2x అండ్ మేక్ ఇట్ స్మూతర్ బెటర్ క్వాలిటీ దెన్ రైట్ టిక్ మార్క్. ఓకే, సో దీన్ని కూడా స్మూత్గా స్లో మోషన్ చేసేయాలి. ఓకే ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ అనేది స్లో మోషన్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా జూమింగ్ చేసుకుంటే ఇక్కడ వీడియో ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు సైక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్లో మనకు అన్నిటికీ ఇన్ యానిమేషన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇన్ యానిమేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ దీనికి ఈ ఎఫెక్ట్ రాక్ వర్టికల్ ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 0.7 నుంచి 8 సెకండ్ వరకు అంతవరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ స్లో మోషన్ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ర్యాండమ్గా ఇక్కడ మనకు ఈ స్కానింగ్ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటాను ఈ విధంగా ఒక 6 సెకండ్ వరకు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు స్లైడ్ ఓకే ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు స్లైడ్ ఉంది కదా, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని 1 సెకండ్ వరకు ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు రాక్ హారిజోంటల్ ఓకే ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. దాన్ని ఇక్కడ ఇంకొక పార్ట్ సెలెక్ట్ చేసుకొని సో దీనికి ఇంకొక ఎఫెక్ట్ని ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఈ జెల్లీ ఎఫెక్ట్ ఓకే ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటే
కొంచెం యూనిక్గా ఉంటుంది ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిఫిల్ ఎఫెక్ట్, ఓకే, సో దీన్ని అప్లై చేసుకుందాం. సో ఇది కొంచెం సేక్ ఎఫెక్ట్ లాగా బాగుంటుంది ఇది. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ లాస్ట్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా, సో దీనికి రాక్ వర్టికల్ ఎఫెక్టే ఇచ్చేసేయాలి దీనికి, ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు టోటల్గా వీడియో ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా వీడియో అనేది రెడీ అయిపోతుంది మనకు. నెక్స్ట్ సింపుల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో రెడీ అయిపోయింది. ఇంకేదైనా కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే వీడియోలో చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ ఎఫెక్ట్ మనం యాడ్ చేసుకోవద్దు, జస్ట్ ఇక్కడ సేక్ ఎఫెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఈ సాంగ్ అండ్ స్లో ఫస్ట్ అంతే ఎక్కువ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవద్దు. ఇందులో స్కోప్ లేదు ఈ సాంగ్లో ఎక్కువ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవడానికి. సో అందుకే కొన్ని లిమిటెడ్ సేక్ ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేసి అండ్ స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేశాను అంతే. ఇప్పుడు సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.